ఇప్పటికీ నాకు అర్థం కాదు మీరు ఎంత సర్దుబాటు చేసి మ్యాజిక్ చేసినా ఏది ముఖ్యమంత్రి పదవికి పోటీదారుల్ని మాట్లాడకుండా కానీ ఇంకా వాయిస్లు వస్తున్నాయి ఈ మధ్య మెల్లిగా ఎందుకంటే బహుశా వాళ్ళు కూడా నమ్మకం పెరిగిందేమో కాంగ్రెస్ వస్తుందని నాకు తెలియదు సో స్లోగా మేము కూడా రేసులో ఉండే అవకాశం ఉంది అనేమో ఏదో అట్లా మొదలుపెట్టారు అలాంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడు ఇరిటేషన్ రావట్లేదా లేదు సార్ నేను సంతోషపడతా నేను ఒక రెండు ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన 85 మంది అట్లీస్ట్ అభ్యర్థులు ముఖ్యమంత్రులను కోరుకుంటే వాళ్ళ సీట్ అయినా వాళ్ళు గెలుస్తారు పక్క సీటు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు లేకపోతే ఏమైందంటే వీడి నాకు సరిపోడు వీడిని ఓడగొట్టు వాడు నాకు సరిపోడు వాడిని ఓడగొట్టు అని గేమ్ ఆడినా మొదటికే మోసం వచ్చింది కాబట్టి ఇప్పుడేంది వీలైనంత వరకు కొంత స్ట్రాంగ్ ఉన్న లీడర్స్ కు ఒక హోప్ ఉందనుకో అరే మనం కూడా అవ్వచ్చేమో మనకు కూడా అవ్వడానికి అవకాశం ఉందేమో ముందు గెలవచ్చు కదా అంటే వాళ్ళు గెలడమే కాకుండా 2-3 సీట్లు గెలిపించడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఎండ్ ఆఫ్ దట్ ఇప్పుడు పీసీసీ అప్పుడు కూడా మీకు తెలుసు కదా అందరూ ముఖ్యమైన నాయకులు అందరూ ఆశించారు సీనియర్లు కావచ్చు బలవంతులు కావచ్చు సో పార్టీ ఒక ప్రాసెస్ లో కన్సెన్సస్ బిల్డ్ చేసింది ఈ సమస్య కాంగ్రెస్ లో మాట్లాడితే సీనియర్లు ఉంటారు ఏంది సీనియర్లు అంటే ఏంటి నాకు అర్థం కాదు సీనియర్లు అంటే సరుకున్నవాడే జీతేగా ఓయి సికందర్ అంటారు కదా అవునా సరుకు ఉండాలి కదా సరుకు లేకుండా 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్నానంటే అట్ట అనుకుంటే ఊళ్ళో కార్యకర్త కూడా 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు కదా మరి అలా చేయరే ముఖ్యమంత్రిగా దాంట్లో ఎవరికైనా సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి కంటే సీనియర్లు ఆ రోజు ఉన్నారు కదా రోషయ్య సీనియరేగా మరి ఆయన అవ్వలేదు కదా తర్వాత చనిపోయిన తర్వాత అది వేరే విషయం బట్ నేనేది ఏంటంటే దానికి అదర్ పారామీటర్స్ ఉంటాయి కదా ఈ ఒక్క పార్టీలోనే మాట్లాడితే సీనియర్లు అని బయలుదేరతారు బీజేపీలో కూడా లేదు చూడండి ఈ మాట బీజేపీ సీనియర్లు అని ఇక సరే ప్రాంతీయ పార్టీలో అసలు ముచ్చటే లేదు సీనియర్ గీనియర్ ఒకటే కనుక కాంగ్రెస్ కు అదే బలం అనుకోండి అదే బలహీనత అనుకోండి ఆ నమ్మకమే అనుకోండి సో కాకపోతే గతంతో పోలిస్తే కాంగ్రెస్ కొంత తేడా ఉంది అప్రోచ్ లో న్యూ వెర్షన్ ఇది 2.0 అంటారు కదా అట్లా న్యూ వెర్షన్ ఇంత ముందు కాంగ్రెస్ లో పాత మోడల్ అది రకరకాలుగా రకరకాలుగా పరిస్థితులు ఉండే ఇప్పుడు మేము ఇచ్చిన టికెట్లు మీరు చూసిండ్రు కదా కుటుంబానికి 2 టికెట్లు లేవని పార్టీ నిర్దిష్టంగా ఒక అభిప్రాయంతో మైనంపల్లి హనుమంతరావు ఒక అట్లా తీసుకున్నాం ఇట్లా తండ్రి కొడుకు ఇద్దరికి టికెట్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లోనే కదా వివేక్ ఇచ్చినాం కదా సో మినహాయింపులు ఉంటాయి సో నేనేమంటున్నానంటే వీళ్ళందరేమో పాత కాపులు మైనంపల్లి హనుమంతరావు కొత్తగా తీసుకున్నాడు సో ఈరోజు ఎన్నికల రేసులో గెలిసే గుర్రం కావాలి గెలిస్తే ఏ విధానమైనా ఏ సిద్ధాంతమైనా ఏ సామాజిక న్యాయమైనా మనం అమలు చేయొచ్చు సో గెలవకపోతే సిద్ధాంతాలు పుస్తకాలలో రాసుకొని గూట్లో పెట్టుకోవడానికి మనకు వస్తాయి తప్ప కమ్యూనిస్ట్ పార్టీలాగా చరిత్రలో మిగిలిపోతారా అంతే అవుతుంది కదా లైబ్రరీ గతం ఎంతో ఘన చరిత్ర అని అట్లా చెప్పుకోవాలి కదా సో గతం ఎంత గొప్పగా ఉన్నా భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ పడాల్సిందే ఇప్పుడున్న విధానాలతో కాంపిటీట్ చేయాల్సిందే ఇప్పుడున్న లేటెస్ట్ సాఫ్ట్వేర్ను వాడుకోవాల్సిందే వాడాల్సిందే పోవాల్సిందే కానీ 2014